హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిధి ఎక్స్ప్రెస్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆల్ న్యూ నెక్స్ట్ టాటా పంచ్ ఈవీ. సో ఇలా అపాయింట్మెంట్ దొరికింది, నేను మీ గురించి తీసుకొచ్చిన. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫస్ట్ టైం టు మై ఛానల్, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం కీస్ తోని. ఇవి వచ్చేసి కీస్, టాటా పంచ్ కీస్. మాకు 2 కీస్ వస్తుంది కంపెనీ, సో 2 కీస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏమేమి వస్తున్నాయి ఆప్షన్స్? లాక్, అన్లాక్, ఇది బూట్ అండ్ ఇవి లైట్. సో లైట్స్ ఆన్ అయినాయి, డే లైట్ రన్నింగ్, డిఆర్ఎల్ విత్ ప్రొజెక్టర్ ల్యాంప్స్. ఇందులో ఏమేమి వస్తున్నాయి సేఫ్టీ ఫీచర్స్? 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సేఫ్టీ పరంగా, దట్ విచ్ ఈస్ ఇక వెహికల్ వచ్చేసి గ్లోబల్ ఎన్క్యాప్ లో 5 రేటింగ్ వచ్చింది ఆల్రెడీ మన టాటా పెట్రోల్ అండ్ డీజిల్. హోప్ ఇది కూడా వస్తుంది, ఇంకా రేటింగ్ రాలేదు. సో మేబీ ఇట్ విల్ కమ్. ఇప్పుడు ఇండియా ఎన్క్యాప్ లో కూడా వస్తున్నాయి, సో వాళ్ళు కూడా చేస్తారేమో చూద్దాం. అది కూడా వచ్చినప్పుడు మీకు షేర్ చేస్తాను నేను. ప్రైస్ లిస్ట్ కూడా మన దగ్గర ఉంది వేరియంట్ బట్టి. 2 వేరియంట్స్ ఉన్నాయి బ్యాటరీ కెపాసిటీ బట్టి. కిలో వాట్స్ 25 ఒకటి ఉంది, 35 ఒకటి ఉంది. సో 25 కిలో వాట్స్ లో మనకు 350 వరకు వస్తుంది కిలోమీటర్స్ రేంజ్, అండ్ 35 కిలో వాట్స్ లో వచ్చేసి మనకు 430 వరకు వస్తుంది రేంజ్, అండ్ ప్రైస్ కూడా దాని ప్రకారంగా చేంజ్ అవుతుంది. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ 10 లాక్స్ నుంచి స్టార్ట్ అయితే 15 లాక్స్ వరకు వస్తుంది. ఆన్ రోడ్ ప్రైస్ గురించి స్క్రీన్ మీద షేర్ చేశాను, యూ కెన్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆల్ దిస్ ఇస్ సో ఇది మనకు ఛార్జింగ్ పాయింట్. ఇందులో ఇది మనకు సాకెట్ పవర్ చార్జర్ ఏదైతే అవుట్ సైడ్ లో తీసుకోవచ్చు ఫాస్ట్ చార్జర్ అనమాట. అండ్ చిన్న ఇంటి కాడ పెట్టుకుని అలా చార్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రిల్ ఎలా ఉంది, కొంచెం లాంగ్ వ్యూ తీసుకుందాం. మనం ఇప్పుడు షోరూమ్ లో ఉన్నాం. సో ఇది గ్రిల్ అనేది మనకు గ్రిల్ లో ఫ్రంట్ కెమెరా ఉంది 360 వ్యూ పర్పస్, అండ్ లోపల హారర్ ఉంది. అండ్ గ్రిల్ అయితే ప్లాస్టిక్ మెటీరియల్ అండ్ కెప్ట్ ప్లేన్, అంటే ఏం ఎక్కువగా డిజైన్ చేయలేదు. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఆన్ చేసి చూపిస్తాను. ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ విత్ 2 ఐస్ క్యూబ్ ఫాగ్ ల్యాంప్స్, ఈ 2 ఫాగ్ ల్యాంప్స్. అండ్ ఇది ఎయిర్ ఫ్లో దానికి, సో ఏరోడైనమిక్ అంటే వెహికల్ ని స్పీడ్ తగ్గేయడు పెంచుతుంది, అంటే బండ ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఇదొకటి అన్ని ఆల్ టాటా వెహికల్స్ లో వస్తుంది ఇప్పుడు. అండ్ ఇది హుక్ చేసుకోనికి, చిన్న వెహికల్ ఆగితే ఇది ప్రెస్ చేసి లోపల పోతుంది అండ్ హుక్ చేసుకోవచ్చు. అండ్ గ్రిల్ అయితే కింద వరకు ఇచ్చి ఇక్కడ వచ్చేసి మనకు క్రోమ్ లో ఉంది కింద మొత్తం. అండ్ ఇవి లైట్, డే లైట్ రన్నింగ్, డిఆర్ఎల్స్ ఇండికేటర్స్ కూడా వేసి చూద్దాం. సో ఇవి ఇండికేటర్, సీక్వెంటల్ ఇండికేటర్. మనకు ఎట్ సైడ్ ఇండికేటర్ వేస్తే అట్ సైడ్ చూపిస్తుంది. సో రైట్ కి అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. సో ఇది వచ్చేసి ఇన్బిల్డ్ ఇన్ ద డే లైట్ రన్నింగ్ డిఆర్ఎల్స్ లోనే ఇండికేటర్స్ కూడా ఇన్కార్పొరేట్ చేశారు. ప్లస్ మనకు సైడ్ మిర్రర్ లో కూడా ఓఆర్విఎంస్ లో కూడా ఇండికేటర్స్ ఇన్బిల్డ్ అయి ఉన్నాయి. సో అన్లాక్ చేసి చూద్దాం. అన్లాక్ అయింది. సో మనకు ఓఆర్విఎంస్ లోని ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. సో ఇది టాటా పంచ్ కీస్, ఇది మనకు కంపెనీ 2 కీస్ ప్రొవైడ్ చేస్తుంది. లెట్స్ గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా. సో సౌండ్ యూ కెన్ మేక్ ఇట్ అవుట్. అండ్ ఇది వచ్చేసి టైర్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండ్ డిస్క్ బ్రేక్ తో వస్తుంది. టైర్ సైజ్ చూసాం 195/60R16 టైర్ సైజ్. అండ్ ఇది సస్పెన్షన్, ఇక్కడ ఈవీ బ్యాజింగ్ వస్తుంది. అండ్ ఇది
మనకు సైడ్ మిర్రర్ మిల్లోనే కెమెరా ఇచ్చేసిండు. సో 360 డిగ్రీస్ అంటే వ్యూ మొత్తం రానికి. అండ్ ఇది మనకు హ్యాండిల్ గ్రిప్ ప్లెయిన్ గానే ఉంది. నథింగ్ ఎనీథింగ్ అడిషనల్ గా ఏం డిజైన్ లేదు, కానీ ఇక్కడ సేఫ్టీ పర్పస్ అయితే ఇక్కడ ప్లాస్టిక్ ది కవర్ చేసారు. వెనకాల టైర్ కూడా డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అండ్ టాటా లోగో. డిస్క్ బ్రేక్ టైర్ సైజ్ వచ్చేసి 195/60R16. అండ్ ఇది సస్పెన్షన్ బ్యాక్ సైడ్ది. అండ్ ఇది టెయిల్ లైట్స్ హౌ ఇట్ లుక్స్. సారీ లైట్స్ ఆన్ చేద్దాం, బ్లింక్ అవుతున్నాయి, నైస్. సో ఇది టెయిల్ లైట్స్, మంచి డిజైన్. ఇందులో టాటా టీ లోగో క్యారీ చేస్తారు. అండ్ వెనకలో కూడా స్టాప్ లైట్ ఇది ఇచ్చారు బై డిఫాల్ట్. అండ్ మనకు బ్యాక్స్ లో వైపర్ ఉంది ప్లస్ డిఫాగర్ అండ్ స్టాప్ లైట్ విత్ షార్క్ యాంటీనా విత్ రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి. వెనకలో కూడా టాటా 3D లోగో. సో లోగోని అయితే చేంజ్ చేసేసారు వైట్ కలర్ లో అండ్ బ్లాక్. ఇది వచ్చేసి కెమెరా, ఇది వచ్చేసి మనకు టాటా పంచ్ బ్యాజింగ్. సో పంచ్ ఈవీ అని బ్లాక్ లో ఉంది. అండ్ ఇది నంబర్ ప్లేట్ పెట్టుకోవచ్చు. నంబర్ ప్లేట్ కింద లైట్స్ ఉన్నాయా? ఉన్నాయి, లైట్స్ ఆన్ అయితే వెహికల్ ఆన్ చేసినప్పుడు. అండ్ ఇది ఇది సెన్సార్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూద్దాం. అలాగే ఇది వచ్చేసి 190mm గ్రౌండ్ క్లియరెన్స్, మంచి క్లియర్ గా ఉంది. బూట్ స్పేస్ చూద్దాం. మన దగ్గర కీస్ ఉన్నాయి కాబట్టి చిన్న బటన్ ప్రెస్ చేస్తే బూట్ స్పేస్ ఓపెన్ అవుతుంది విత్ పార్సెల్ ట్రే. డోర్ మీద ఏమేమి ఉన్నాయి? వెనక డోర్ లో హ్యాండ్ గ్రిప్ ఉంది, అంతే. ఇది మంచిగా ఉంది, ఏం దెబ్బ ఏం తగలకుండా మెటీరియల్ ఏం పెట్టినా కూడా. 366 liters ఇస్ అ బూట్ స్పేస్. ఇందులో ఏమేమి వస్తున్నాయి? గుడ్, ఇక్కడ లైట్ ఉంది బూట్ స్పేస్ లోపల. ఒక లైట్ అయితే ఇచ్చారు, ప్లస్ ఇక్కడ ఏమన్నా పెట్టుకోనికి అయితే ఉంది ఆప్షన్. స్పేర్ వీల్ అండ్ స్టెఫనీ, ఎక్స్ట్రా వీల్ రాదు, కాస్ట్ కటింగ్. ఎలా యాక్సెస్ చేయాలనేది టూల్ కిట్ అనేది అన్ని ఉన్నాయి ఇక్కడ. స్పేర్ వీల్ యాక్సెస్ పర్పస్ జాక్ అండ్ ఇవన్నీ సపోర్టింగ్ పానస్. అండ్ ఇది స్టాపర్. సీట్స్ ఫోల్డ్ చేసుకుంటే బూట్ ప్లేస్ అనేది పెరిగిపోతుంది, ఆప్షన్ ఇక్కడ ఉంది. సో టూ సైడ్స్ లాక్ ఉంటుంది, రెండు సైడ్ ఓపెన్ చేస్తే ఇది టర్న్ అవుతుంది. సో మనకు ఇది టర్న్ అయినాక బూట్ స్పేస్ అనేది పెరిగిపోతుంది. సో బూట్ స్పేస్ అనేది కొంచెం మనకు కలిసి వస్తుంది, ఐ వుడ్ సే ఒక 200 వరకు పెరిగిపోతుంది. యావరేజ్ అరౌండ్ 500-600 liters బూట్ స్పేస్. డిక్కి ఇంకా సీట్ టర్న్ చేసినాక రేర్ సీట్ వచ్చేసి మనకు 2 హెడ్ రెస్ట్ వస్తున్నాయి. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఇందులో మనకు మంచిగా ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అండ్ ఇందులో మనకు చైల్డ్ సీట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ లాకింగ్ సిస్టమ్ ఉంది, చైల్డ్ ఇక్కడ ఇంకా అక్కడ కూడా ఉంది. సో చైల్డ్ సీట్ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. మిడిల్ లో ఆర్మ్ రెస్ట్ ఉంది, కానీ కప్ హోల్డర్స్ లేవు. సో ఆర్మ్ రెస్ట్ ఉంది. అండ్ వెనకలో మనకు స్పేస్ ఉంది, కొంచెం సమ్ స్మాల్ స్పేస్ ఉంది, కానీ ఛార్జింగ్ పాయింట్ అండ్ ఏసీ వెంట్స్ లేవు, కనబడలేదు అంటలేదు. సో యా కొంచెం చిన్నగా ఉన్నది నాకు అనిపిస్తుంది చూడంగానే. రేర్ సీట్ సో బటన్ ప్రెస్ చేసే అవసరం లేదు, కీలెస్ ఎంట్రీ. అండ్ మనకు డోర్ లో ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఇది అన్లాక్, ఇక్కడ లాక్ ఆప్షన్ లేదు కానీ
జస్ట్ అన్లాక్ ఇచ్చింది, ఊఫర్ అండ్ పెట్టుకోవచ్చు ఉంటుంది అందులో. ఇది సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఆప్షన్, పవర్ విండో కంట్రోల్స్ అండ్ పవర్ విండో లాక్, అండ్ ఇది హ్యాండ్ గ్రిప్ విత్ వన్ బాటిల్ హోల్డర్, అంబ్రెల్లా హోల్డర్, అంబ్రెల్లా హోల్డర్, బాటిల్ హోల్డర్, అండ్ ఇది ఫైల్స్ ఏమైనా చిన్న పెట్టుకోవచ్చు స్పేస్ ఉంది, అండ్ ఇది స్పీకర్. లెట్స్ గెట్ ఇన్ టు ద ఇంటీరియర్ ఆఫ్ ఆల్ న్యూ టాటా పంచ్ ఈవీ. సో ఫస్ట్ మనం చూద్దాం సీట్స్ లో ఏమేమి వస్తున్నాయి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టెడ్ సీట్స్ ఆర్ మాన్యువల్, ఇదైతే మాన్యువల్ పంపింగ్ చేస్తే పైకి వెళ్తుంది, అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసుకోనికి ఈ రాడ్ సపోర్ట్ తీసుకోవాలా. అండ్ సిన్స్ ఇది ఇవి కాబట్టి మనకు టూ ఆప్షన్స్ వస్తున్నాయి, లైక్ ఎక్సిలేటర్ అండ్ బ్రేక్. అండ్ ఇది బూట్ మనకు బానెట్ ఓపెన్ చేసుకునే బటన్, అండ్ ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంది. ఒకసారి ఇంజన్ ఆన్ చేసి చూద్దాం, కీస్ వెహికల్లో ఉండాలా. టెయిల్ గేట్ ఇస్ ఓపెన్. ఫుల్లీ డిజిటల్ క్లస్టర్, ఇండికేటర్ ఆన్ అయి ఉంది, ఇండికేటర్ బంద్ చేసాం, ఏసీ కూడా ఆన్ ఉంది, ఏసీ కూడా బంద్ చేసాం. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఫస్ట్ స్టార్ట్ విత్ టచ్ స్క్రీన్. సో టచ్ స్క్రీన్ మనకు వచ్చేసి 23.3 సెంటీమీటర్స్ వస్తుంది. సో టచ్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది చూద్దాం. క్లాక్ మల్టిపుల్ ఆప్షన్, ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే అండ్ యాపిల్ కార్ ప్లే కూడా ఉంది, అమెజాన్ అలెక్సా కూడా ఉన్నది. ఓ సో అలెక్సా కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఇందులో న్యూ ఫంక్షనాలిటీ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ కూడా చెక్ చేస్తుంది కార్ లోపల, సో ఇది ఆప్షన్ కూడా ఉన్నది. ఆర్కిడే డాట్ ఈవీ, సో మనకు ఈవీ ఎక్కడ ఉంది అనేది చెప్తుందా చూద్దాం. లాగిన్ రిక్వైర్డ్, ఓకే. క్లైమేట్, ఈవీ, ఇమేజ్ ఏమైనా ఉంటే, మీడియాలో ఏమేమి ఉన్నాయి, యూఎస్బి ఆడియో, బ్లూటూత్, ఐపాడ్, ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే, యాపిల్ కార్ ప్లే, అంతే ఇవే ఉన్నాయా కింద ఉన్నాయి. మూడ్ లైటింగ్స్ తర్వాత ఫోన్ సెట్టింగ్స్, క్విక్ సెట్టింగ్స్, రేడియో సెట్టింగ్స్ అండ్ షేర్ మై లొకేషన్ కూడా ఉన్నది, సౌండ్ డెమో. సో ఇది మూడ్ లైటింగ్, మనకు మ్యూజిక్ అండ్ దెన్ టాటా అసిస్ట్ కూడా ఉన్నది, విచ్ ఈస్ నైస్. వీడియో ప్లే అంటే వీడియో కూడా ప్లే చేసుకోవచ్చు నో యూఎస్బి, సో యూఎస్బి పోర్ట్ పెడితే వీడియో ప్లే అవుతుంది. యు కెన్ వాచ్ ఎ మూవీ అండ్ డ్రైవ్, అలా ఉంది ఫ్యూచర్. సో చాలా బాగుంది. ఇందులో 360 డిగ్రీస్ వ్యూ కూడా ఉన్నది మనకు, అది చూద్దాం. అది చూపించలే మనం. వాయిస్ అసిస్ట్ ఉన్నది, క్లోజ్ ద సన్ రూఫ్, సే అ కమాండ్, ద సన్ రూఫ్, సన్ రూఫ్ ఇస్ ఆల్రెడీ క్లోజ్డ్, యా కంప్యూటర్ ఇస్ వర్కింగ్ ఫైన్, ఓపెన్ ద సన్ రూఫ్, ఓకే ఓపెనింగ్ సన్ రూఫ్. So, voice assist, close the sunroof ante malla manam voice assist ida manaku steering lo kuda mounts unnai voice assist, close the sunroof, sure closing sunroof. So, idantha electrically adjusted, idokati manual gundi,
అంటే ఓపెనింగ్ టైంలో అయితే ఓపెన్ అవుతుంది మొత్తం. ఇక్కడ కూడా మాన్యువల్ ఆప్షన్ ఉంది, సో ఈ బటన్ వాడి మనం సన్ రూఫ్ అనేది యాక్సెస్ చేయొచ్చు. 360 వ్యూ, సో 360 వ్యూలో మనకు అన్ని మనకు ముంగట ఫ్రంట్ లెఫ్ట్ రైట్ సైడ్ అన్ని కనబడతాయి. ఫ్రంట్ వ్యూ అంటే ఫ్రంట్ వ్యూ డైరెక్ట్, బ్యాక్ వ్యూ అంటే బ్యాక్ వ్యూ, 3D అంటే 3D కనబడుతుంది, మన బండి ఎటుంది ఎట్లుంది, అండ్ ఇది 2D. సో ఇది వచ్చేసి కొత్త ఫీచర్స్ అన్నమాట. నైస్ టాటా అసిస్ట్. సో ఇంకా డాష్ బోర్డ్ అంటే ఇంకేమొస్తుంది కన్సోల్ అంటే మనకు ఏసీ వెంట్స్ వస్తున్నాయి, అండ్ ఇది ప్లాస్టిక్. ఇందులో చిన్నగా చూసి క్లోజ్అప్లో టాటా అని ఇచ్చింది, అండ్ ఇది కూడా ప్లాస్టిక్, ఇది కూడా ప్లాస్టిక్. ఇది కొంచెం సాఫ్ట్గానే ఉంది కానీ లైన్స్ ఉన్నాయి ఇట్లా, అండ్ ఇది వచ్చి ఇది కూడా ప్లాస్టిక్, అండ్ ఇది మనకు గ్లోవ్ బాక్స్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, అండ్ ఇది ఏసీ వెంట్. ఇంకేమొస్తున్నాయి ఇందులో అంటే మనకు హజార్డ్ లైట్ వస్తుంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకు చార్జర్ ముంగడు చూసినాం కదా ఓపెన్ అయితే ఛార్జింగ్ పాయింట్, అండ్ లాక్ అంటే లాక్ అయిపోతుంది. అండ్ ఇది హిల్ డిసెంట్ కంట్రోల్, సో మనకు ఏమైనా హిల్ పైకి కిందకి వెళ్ళేటప్పుడు ఈ ఆప్షన్. అండ్ ఇక్కడ 360 వ్యూ కెమెరా కావాలనుకుంటే ఇక్కడ మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది, కార్ లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఏసీ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ టెంపరేచర్, ఏసీ మీద క్లిక్ చేస్తే ఏసీ ఆన్ అవుతుంది, ఆటో కూడా ఉన్నది, మాన్యువల్ కూడా ఉన్నది. ఎయిర్ అనేది ఏ డైరెక్షన్లో కావాలనుకుంటే ఇది చేంజ్ చేస్తే చేంజ్ అవుతా ఉంటుంది. ఇక్కడ చేంజ్ అవుతా అంటే రేర్ డిఫాగర్, ఫ్రంట్ మ్యాక్స్ డిఫాగర్, సో ఇది వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ చేస్తుంది, ఆనే ఉండాలి అది, దట్స్ మ్యాండేటరీ. గుడ్ థింగ్ ఈజ్ మనకు వైర్లెస్ ఛార్జర్ వస్తుంది, వైర్లెస్ మొబైల్ వీడియో పెడితే ఛార్జ్ అయిపోతుంది, 12 వాట్ సాకెట్ వస్తుంది, ప్లస్ యూఎస్బి పాయింట్ వస్తుంది, ప్లస్ సి పాయింట్ 5 వాట్స్ వస్తుంది, సి చార్జర్ వీడియో పెట్టుకోవచ్చు, 12 వాట్స్ సాకెట్, యూఎస్బి వైర్లెస్ మొబైల్ ఛార్జర్, అండ్ డయల్ మోడ్లో ఉంది. సో మనం ఎలా అనుకుంటే మనకు నార్మల్గా గేర్ కన్సోల్ వస్తుండే, ఇప్పుడు ఫుల్లీ గ్లాసీ ఫినిష్ బ్లాక్ సూపర్బ్ ఉన్నది డయల్, అండ్ ఇది సిల్వర్లో ఉన్నది సూపర్బ్ ఉన్నది. సో ఇది చేంజ్ చేసుకుంటే మనం డ్రైవ్ మోడ్ అనేది చేంజ్ అవుతుంది. ఇంజన్ ఆన్ చేసి చూపిస్తాను, అలెక్సా బ్యాటరీ వార్నింగ్, బ్యాటరీ హెల్త్ పూర్, కనెక్టెడ్ సోర్స్, బ్యాటరీ లేదు సారీ. సో ఇది డయల్ అనేది చేంజ్ చేస్తుంటే చేంజ్ డ్రైవ్, సో రివర్స్ చేంజ్ చేసేట ఇంకోటి స్పోర్ట్ అందుకు స్పోర్ట్ బట్టి చేంజ్ చేస్తామంటే ఇక్కడ చేంజెస్ వస్తుంది మనం అనుకోండి. సో ఇదే ఆప్షన్స్ తీసుకెళ్ళి అడ్జస్టెడ్ సెంట్రల్ మార్కింగ్ ఇదొకటి షాప్ కొత్త వచ్చేసి స్పేస్ అండ్ చేస్తున్నారు, అండ్ మనకు ఫుల్లీ డిజిటల్ 3D లోగో టాటా వచ్చేసి మనకి ఇందులోనే స్టీరింగ్లోనే వస్తుంది. ఇది వచ్చేసి స్మార్ట్ స్టీరింగ్ విత్ లెదర్ ర్యాప్ వస్తుంది. సో హౌ డూ యూ ఫీల్ ఆన్ ద స్టీరింగ్, యూ కెన్ కామెంట్. ఇందులో మనకు స్టీరింగ్లోనే మౌంట్స్ వస్తున్నాయి, ఇది వచ్చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసుకోనికి, ఇది వాల్యూమ్, ఇది కాల్ అండ్ ఇది కాల్ డిస్కనెక్ట్, వాయిస్ అసిస్ట్, అండ్ ఇందులో వచ్చేసి ఇది క్రూజ్ కంట్రోల్, ఇది వచ్చేసి ఎనర్జీ అనలైజర్, సో ఎనర్జీని అనలైజ్ చేస్తుంది, మీడియా నావిగేషన్. సో ఈ బటన్ ఎక్స్ట్రా బటన్, ఏమేమి మోడ్స్ కావాలనేది చేంజ్ చేసుకోవచ్చు. వ్యూ
ఇది వచ్చేసి వ్యూ మీద క్లిక్ చేస్తే నేను రెడీ అంటుంది, అంటే రెడీ టు గో. ప్రెస్ ఓకే టు ఎంటర్ ఇన్ సెట్టింగ్స్. సో మనము రేంజ్ అంటే మనం ఏ జీరో రేంజ్ అంటే ఏమైనా డెస్టినేషన్ ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకుంటే కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసినాం అనేది చూసుకోవడానికి ఈ ఆప్షన్ ఉన్నది. నైస్, విచ్ ఈస్ నైస్. టేక్ అవుట్ ద కీ ఫాబ్. సో ఇంజన్ ఆఫ్ చేయగానే పుష్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే టేక్ ఆఫ్ ద కీస్ అంటుంది. మళ్ళా ప్రెస్ చేద్దాం. సో వెల్కమింగ్ సైన్ అయితే బాగుంది, నాకు నచ్చింది. టాటా మోటార్స్ అండ్ ఇది వెరీ డిజిటల్లీ అడ్జస్టెడ్ క్లస్టర్. ప్రెస్ చేయమంటుంది బ్రేక్ మీద ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి. రేంజ్ వచ్చేసి 65 కిలోమీటర్స్ వరకు వెళ్తుందంట ప్రజెంట్ బ్యాటరీ ఏదైతే బ్యాకప్ ఉందో. సో ఇది బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇంజన్ వాట్స్ బట్టి బ్యాటరీ రేంజ్ అనేది వస్తుంది. ప్రెస్ ఓకే అంట. ఇక్కడ ఓకే ఉంది, రేంజ్ 65 వరకు పోతుంది. ఓకే, రేంజ్ 65 వరకు పోతుంది. ఎక్సలేటర్ ఇస్తుంది, దర్ర వెళ్ళిపోడే. ఇప్పుడు ప్రజెంట్ మనం సిటీ మోడ్లో ఉన్నాం. అండ్ ఇది ఓడోమీటర్ 52 కిలోమీటర్స్ తిరిగింది. టైము, సీట్ బెల్ట్, ఇప్పుడు ప్రజెంట్ ఏం మోడ్లో ఉంది ఇక్కడ కూడా కనబడుతుంది. అండ్ ఇది నావిగేషన్, ఈడ కూడా కనబడుతుంది ఇలా వెళ్తుంది. సో సూపర్ ఆల్. అండ్ ఇది వచ్చేసి వెదర్ రిపోర్ట్ మనకు 25 డిగ్రీ సెల్సియస్ ఎట్ ప్రజెంట్ ఇన్ ద కార్. సో ఇంకేమన్నా ఇడ మనకు ఇడ SOS ఆప్షన్ వస్తుంది. సో మనకేమైనా హెల్ప్ కావాలనుకుంటే డైరెక్ట్ SOS సపోర్ట్ తీసుకోవచ్చు. ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ ఉన్నది అండ్ ఆఫ్ కూడా చేయవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇది సన్షేడ్, ప్యాసింజర్ సన్షేడ్కి మిర్రర్ వస్తుంది. ఇది వచ్చేసి ఆటో డిమ్మింగ్ ఆప్షన్ ఉంది రేర్ మిర్రర్లో. సో ఆన్ ఆఫ్ చేస్తే మన ఫోకస్ కొడితే మనం ఇది ఆటో డిమ్మింగ్ ఈజ్ నైస్ ఆప్షన్. అండ్ ద గుడ్ థింగ్ ఈస్ ఫ్రంట్ 2 సీట్స్ ఆర్ వెంటిలేటెడ్. సో వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ ఇక్కడ ఉంది, వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్. ఎలా అంటే బటన్స్ అన్నమాట, గాలి వస్తుంది నాకు సీట్లకి. సో అట్లా ప్యాసింజర్ సీట్ అటు వైపు ఆన్ చేస్తే ఇంజన్ ఆన్ అయింది, నో నాయిస్. మూడ్ కలర్ దీన్ని ట్రై చేస్తున్నా. అంబియన్స్ మనకు మూడ్ కలర్ ఇన్లో వస్తుంది. Thank you.